హైదరాబాద్ ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు బీజేపీ కార్పొరేటర్లు. ఇటీవల జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని అధికారులు బాయ్కాట్ చేయడంపై నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు కార్పొరేటర్లు. సమావేశాన్ని బహిష్కరించిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే అధికారులతో సమావేశాన్ని బాయ్కాట్ చేయించిందని ఆరోపిస్తున్నారు బీజేపీ కార్పొరేటర్లు. మళ్లీ సర్వసభ్య సమావేశం నిర్వహించే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు. టాంగ్ బండ్ దగ్గర బీజేపీ కార్పొరేటర్ల నిరసనకు సంబంధించి మరింత సమాచారం శ్రవణ్ అందిస్తారు. స్పెషల్ సిఎస్ మున్సిపల్ శాఖకు సంబంధించిన స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ కి వినతి పత్రం ఇచ్చారు. ఇంకొంతమంది కార్పొరేటర్లు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవిచారి ఉన్నారు, మాట్లాడదాం. అన్న, మీరు గొడవలు పడ్డారు, నిరసనలు చేసినారు, కేసులు బుక్ చేయించుకున్నారు, పిఎస్లలో కూర్చున్నారు గంటలు గంటలు, అధికారుల చుట్టూ తిరిగారు, ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్కి వినతి పత్రం ఇచ్చారు. ఏంది కనీసం ఇప్పుడు ఇంత చేసిన తర్వాత అయినా ఏదైనా కొంచెమైనా రిజల్ట్ వస్తుందని భావిస్తున్నారా? గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ మేయర్ దగ్గర నుంచి ఏమన్నా సమాధానం వస్తుందని భావిస్తున్నారా? జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మళ్ళీ పెట్టాలని చెప్పేసి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మొన్న కూడా మనం చీఫ్ సెక్రటరీ అరవింద్ గారిని కూడా కలవడానికి సెక్రటరీ ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ కూడా వినతి పత్రం తీసుకోవడానికి కూడా ఎటువంటి అధికారులు కూడా ఇష్టపడకుండా ముందుకు రాలేదు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా ఈ యొక్క వినతి పత్రం ఇస్తే కనీసం వాళ్ళకి బుద్ధి వస్తుందని చెప్పి ఈరోజు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పట్లో కూడా ఇంకా వాళ్ళకి బుద్ధి రాకుంటే మేము రానున్న రోజుల్లో గవర్నర్ దగ్గరకు కూడా వెళ్తాము. వారికి కూడా మరి యొక్క మెమరాండం ఇచ్చి ఈ యొక్క రాజ్యాంగంలో జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ కూడా అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎవరైతే వాకౌట్ చేశారో కౌన్సిల్ నుంచి వాళ్ళపైన ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని సస్పెండ్ చేయాలా, వాళ్ళే మేయర్కి కూడా కనీసం కూడా ఇంత కూడా వాల్యూ లేకుండా వాళ్ళు మధ్యలో నుంచే వాకౌట్ చేయడము ఆమెకి కొంచెం కూడా గౌరవం ఉండదు. కాబట్టి మేము అనేది ఏంటంటే ఆమెకు చెప్పినా ఒకటే, ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు చెప్పినా ఒకటే అని చెప్పేసి మేము ఆ ఉద్దేశంతో ఆమె దగ్గర మేము వినతి పత్రం తీసుకెళ్తలేము. దానిపైన ఉన్నటువంటి అధికారుల దగ్గరికి మేము వెళ్తున్నాము. కంపల్సరీ మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి విశ్వాసం ఉంది. లేని పక్షాలలో మేము జీహెచ్ఎంసీ ఆఫీస్ కూడా రానున్న రోజుల్లో ముట్టడిస్తామని చెప్పి ఏదైనా అంటే మీ అందరు కార్పొరేటర్తో మాట్లాడితే ప్రయత్నాలు చేస్తున్నాం కానీ రిజల్ట్ ఆశిస్తున్నామన్నారు. మరి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నారా? మేయర్ కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ మళ్ళా కౌన్సిల్ పెట్టి కౌన్సిల్ సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నారా? నియంత ప్రభుత్వము, నియంత ముఖ్యమంత్రి, నియంత కేటీఆర్ గారు, ఈ యొక్క మున్సిపల్ శాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరమే, తెలంగాణలోని అన్ని శాఖలు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నగర మేయర్ 100కి 100% అంగోట, వాళ్ళు చెప్పిన మాట జవదాటదు. కౌన్సిల్ పెట్టాలంటే పెడుతుంది, కౌన్సిల్ వద్దు అంటే వద్దంటది. కేవలం అధికారులను పూచిపెట్టి అధికారులను ముందు తీసుకొచ్చి బీజేపీ కార్పొరేటర్లకు వాళ్లకు తగు పెట్టాలని ఏదైతే ఆలోచన చేసుకున్నారో 100కి 100% తప్పు. కింది స్థాయి అధికారులు కింది స్థాయి ఫీల్డ్లో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అధికారికి కూడా మాకు వినియోగించుకుంటున్నారు. అన్న, మేము ఏం చేయమంటారు? మేము పని చేస్తాం, సిద్ధంగా ఉన్నాం. స్టిల్ టు వెహికల్స్ ఇస్తలేరు, నీళ్లు సరిగ్గా సప్లై చేస్తలేరు, పొల్యూషన్ వచ్చిన వాటర్ రిపేర్ చేద్దామంటే డబ్బులు ఇస్తలేరు, యూజీడీ లైన్లకు డబ్బులు ఇస్తలేరు. మేమేం చేయలేము. ఏసీలో కూర్చున్నటువంటి హెడ్ ఆఫీస్ ఆఫీసర్లే ఇవన్నిటికీ కారణమని చెప్తే మేము ఒక పద్ధతి ప్రకారం ఆ స్టిల్టు ఏ విధంగా ప్రజల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి ఆ స్టిల్టు తీసుకుపోయి 2 గంటలు వాళ్ళ ఆఫీస్ ముందు వస్తేనే ఇంత రాద్ధాంతం చేసి కౌన్సిల్ను బాయ్కట్ చేశారు. మరి మీరు ప్రజలు మిమ్మల్ని బాయ్కట్ చేస్తే మీకు జీతాలు కూడా దక్కవని చెప్పి ఈ సందర్భం మనవి చేస్తా ఉన్నా. సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చినాం. నిరసన కార్యక్రమం శాంతియుతంగా చేస్తున్నాం. ఇదే అడ్డదారిలో పోతే ఖచ్చితంగా మీరు మీ పదవులు ఒక్కరోజు కూడా ఉండవని చెప్పి ఈ సందర్భం మనవి చేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కోరినాం. ఈ దుష్ట పరిపాలన సాగిస్తున్నారు. మీరు రాసిన రాజ్యాంగాన్ని కూడా తిరిగి రాస్తామన్న ప్రభుత్వ పెద్దలే ఈరోజు మీ బిఆర్ అంబేద్కర్ 150 ఫీట్ల విగ్రహం పెట్టినామని చెప్పి చంకలు కొట్టుకుంటా ఉన్నారు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. బిఆర్ అంబేద్కర్ గారు మీరు మళ్ళీ పుట్టండి. మీరు మళ్ళీ పుట్టి ఇటువంటి దుష్ట అధికారులను, దుష్ట ప్రభుత్వాలను భర్తరఫ్ చేసే పాలనను ఈ రాజ్యాంగంలో మరొకసారి మీరు లిఖించి ఈ యొక్క దుష్ట అధికారులను, దుష్ట ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ నిద్రవారు. ఈ మధ్యనే మా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఒక 4 కొన్నారు. 4 డబ్బులు పెట్టి కొన్నారు. కానీ ఈ డబ్బులు పెట్టిన కొన్న కార్పొరేటర్లకు కనీసం ప్రజల్లోకి వెళ్ళి పని చేయండిరా నాయన అనే సూచనలు ఇచ్చే ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈరోజు జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెంకటేష్ అని అలా సాక్షాత్తు వాళ్ళ స్థలంలో వాళ్ళ డివిజన్లో
స్టిల్ట్ ఎత్తక నెల రోజులు స్టిల్ట్ ఎత్తక మ్యానువల్స్ అన్ని పొంగి పడుతూ ఉంటే అక్కడ స్థానికులే ఒక ముక్కుమడిగా వచ్చి మ్యానువల్స్ తీసి స్టిల్ట్ తీస్తున్నారు వీళ్ళకి ఓట్లేసిన పాపానికి మాకు ఈ శిక్ష తప్పదు అని ఈరోజు సాక్షాత్తు పేపర్లనే వచ్చింది దీని మీద సమాధానం చెప్పండి మేయర్ గారు దీని మీద సమాధానం చెప్పండి సత్యనారాయణ గారు వాటర్ వర్క్స్ అధికారులు అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది జీహెచ్ఎంసీ కౌన్సిల్ బాయ్కాట్ అయ్యి దాదాపుగా 4-5 రోజులు కంప్లీట్ అయ్యింది ఇంకా బీజేపీ కార్పొరేటర్లు వాళ్ళ నిరసనని తెలియజేస్తూనే ఉన్నారు మరి రాబోయే రోజుల్లో అయినా సరే వీళ్ళ పోరాటానికి వీళ్ళ నిరసనలకు ఏమన్నా రిజల్ట్ వస్తుందా మేయర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మళ్ళీ కౌన్సిల్ పెట్టి దాంతోపాటు జోనల్ కమిషనర్ అయినటువంటి మమత వాటర్ బోర్డు అధికారి సత్యనారాయణ పైన చర్యలు తీసుకునే విధంగా ఏమైనా వ్యవహరిస్తారన్నది వేచి చూడాలి ఇది బీజేపీ కార్పొరేటర్ నిరసనకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ కెమెరామ్యాన్ సితిక్తో శ్రవణ్ V6 న్యూస్ టైమ్ గండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి